క్షణంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఆస్కారం ఉన్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి గారితో ఉన్నటువంటి అనుబంధం, రాజగోపాల్ రెడ్డి గారితో అడుగులు అడుగువేసినటువంటి కార్యకర్తలు, ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మీకు అండగా ఉంటాం, నిండు మనసుతో ఆశీర్వదిస్తాం బిడ్డ అని చెప్పి గత రెండేళ్ళుగా మాకు అర్థమవుతా ఉంది. వారితో పాటుగా మేము గ్రామాలకు తిరుగుతున్నప్పుడు ఒకటే ఒక మాట అంటుంది, బిడ్డ అనే రాజీనామా చేసింది మా కోసమే అని చెప్పి బలంగా నమ్ముతున్నాం. ఎందుకంటే 3.5 సంవత్సరాలుగా నిండు శాసనసభలో మునుగోడు అభివృద్ధి గురించి అడగని సందర్భం లేదు. అంతేకాదు కేసీఆర్ కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకుంటున్నది, వారికి కాంట్రాక్ట్ అనుభవం ఉంది కాబట్టి కాళేశ్వరం కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, ఇతర ప్రాజెక్టులు కావచ్చు, లెక్కలతో సహా ఆధారాలతో సహా వారు మాట్లాడుతున్నప్పుడు ఎదురుదాడి చేసే ప్రయత్నం చేసిన తప్ప దానికి సమాధానం చెప్పే దమ్ము ఆనాడు వాళ్ళు లేకుండే. ఈ 3.5 సంవత్సరాలు అడిగి అడిగి అలసిపోయినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు, నా మునుగోడు ప్రజల రుణం తీర్చుకోవాలంటే హుజురాబాద్ నీ ఎన్నికలు నా ఎన్నికల సందర్భంగా ఎట్లయితే ప్రజానీకానికి లాభం జరిగిందో అన్ని విధాల నాకు కూడా లాభం జరిగేటట్టుంది. గతంలో ఎక్కడ బై ఎలక్షన్ జరిగినా కూడా నాగార్జున సాగర్ కావచ్చు, అది హుజూర్ నగర్ కావచ్చు, అది హుజురాబాద్ కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి నారాయణ ఖేడ్ కావచ్చు, ఎక్కడ ఎన్నికలు జరిగినా ముఖ్యమంత్రి గారే స్వయంగా మంత్రులందరినీ కూడా అలర్ట్ చేసి అధికారులందరినీ కూడా అలర్ట్ చేసి ఏదంటే ఆ జీవో, రోడ్డు అంటే రోడ్డు, మోరంటే మోరు, కుల సంఘాల భవనాలు అంటే కుల సంఘాల భవనాలు, ఈ హుజురాబాద్ తోటది అది పరాకాష్ఠకు వచ్చింది. అంతకుముందు ఎమ్మెల్యేలు ఎవరైనా రాజీనామా చేసినా ఎక్కడైనా బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు భవనాలకు అభివృద్ధికి మాత్రమే పరిమితమయ్యేది. ఆ ఎన్నికలు జరిగే నియోజకవర్గంలో పెండింగ్ బిల్లులు ఏమైనా ఉంటే, పెండింగ్ పెన్షన్లు ఏమైనా ఉంటే, పెండింగ్ పనులు ఏమంటే కూడా మొత్తం చేసేవాళ్ళు. కానీ హుజురాబాద్ ఎన్నికలలో నాలాంటి వారిని గొంతు నులపాలని, ఉద్యమకారుని అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వద్దని, అడుగు పెడితే తట్టుకోలేమంటుంది, దాంతో ఏదైనా ఇవ్వండి, ఎంత దుర్మార్గాలకైనా పాల్పడండి, కానీ ఈటలందరూ మాత్రం ఊడగొట్టి నాకు రావాలని చెప్తే వాళ్ళు ఎన్నెన్ని చేసిండ్రో మీరు చూసిండ్రు. దళిత బంధు 2 లక్షల కోట్ల రూపాయల స్కీమ్ అక్కడే లాంచ్ చేయబడ్డది. అనేక రకాల అభివృద్ధి జరిగినప్పుడు రాజగోపాల్ గారు ఒకడైనా నన్ను అరే నీ పనే మంచిగుంది, మళ్ళీ 10 ఏళ్ళ వరకు నీ హుజురాబాద్లో ఏ పని లేకుండా అన్ని పనులు చేయడమే కాకుండా నువ్వు ముఖ్యమంత్రి అయితే కూడా ఈ దళిత బంధు ఇస్తువో లేదో కానీ బ్రహ్మాండ దళిత బంధు వచ్చింది, ఇవి నాకు కూడా వస్తాయి కదా అని, 100% వస్తుంది. మునుగోడు ప్రజలు వాళ్ళ అధికారం అది ఓటు అక్కడ, అది ఎన్నిసార్లైనా వేయగలిగేటువంటి సత్తా ఉన్న వాళ్ళు 10 సార్లైనా వేయగలిగే సత్తా ఉన్నారు కాబట్టి, అది అరిగిపోయేది కాదు ఓటు, అది కరిగిపోయేది కాదు కాబట్టి రాజగోపాల్ గారు మీరు కూడా రాజీనామా చేయండి, బ్రహ్మాండంగా ప్రజలకు లాభం జరుగుతుంది. మరీ ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఇది కొంత వెనుకబడ్డ ప్రాంతం కూడా కాబట్టి మరింత లాభం జరిగే ఆస్కారం ఉందని చెప్పి మేము డిస్కస్ చేసుకున్నప్పుడు మా మునుగోడు ప్రయత్నించిన అధికారం కాబట్టి వాళ్ళ కోసమే కాబట్టి తప్పకుండా రాజీనామా చేస్తా అని చెప్పి రాజీనామా చేశాను. రాజీనామా చేసిన తర్వాత ఇవాళ ఇంటింటికి తిరుక్కుంటా అభివృద్ధి గురించి మాట్లాడమే కాకుండా పెన్షన్లు అన్ని ఇచ్చి, అంటే 3.5 సంవత్సరాలుగా 57 సంవత్సరాలు నిండిన వాళ్లకు పెన్షన్ ఇస్తానన్న కేసీఆర్ గారు 3.5 ఏళ్ళు మొండిచేయి ఇచ్చి
ఇవాల మునుగోడు ఎన్నికలు రాగానే ఒక మునుగోళ్ళ ఇస్తే నన్ను అపార్థం చేసుకుంటారు అపహాస్యం చేస్తారని దాంతో మొత్తం తెలంగాణకు 57 సంవత్సరాలు నిన్న వాళ్ళకు పెన్షన్లు వచ్చాయి రాజగోపాల్ రెడ్డి గారి ఒక మునుగోడు ఎన్నిక వారి రాజీనామా దెబ్బకు మొత్తమే తెలంగాణ ప్రజానికని మాత్రం 5 లక్షల మరి 10 లక్షల వాళ్ళు లెక్క చెప్పాలి ఒక 10 లక్షల పెన్షన్లు భర్తలు చనిపోయినటువంటి ముసలి తల్లలకి భర్తలు వదిలిపెట్టినటువంటి ఒంటరి మహిళలకి విధి వంచనకు గురై యాక్సిడెంట్ అయి జీవచ్చావల్ల పడినటువంటి వాళ్ళకి అదేవిధంగా 52 సంవత్సరం నిండిన వాళ్ళకి ఇవాళ నిజంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పెన్షన్లు పొందే వాళ్ళంతా కూడా రాజగోపాల్ గారిని గుర్తుపెట్టుకోవాలి ఒక మునుగోడుపై మునుగోడులో పెన్షన్ పొందిన వాళ్ళు మాత్రమే కాదు తెలంగాణ వ్యాప్తంగా రెండో మాట ఏంటంటే 8.5 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఉమ్మడి రాష్ట్రంలో మనకు 6% మాత్రమే రిజర్వేషన్లు వస్తూ ఉన్నాయి ఒకవేళ తెలంగాణ వస్తే కనుక 9% మినిమం రిజర్వేషన్ వస్తుంది 10% కూడా వచ్చే ఆస్కారం ఉంది కాగితపు లంబాలను కలిపితే అదేవిధంగా మహబూబ్నగర్లో ఉన్నటువంటి బోయ కులస్తుని కలిపితే అని చెప్పి చెప్పాడు 8.5 సంవత్సరాల కాలంగా కేవలం తీర్మానం చేసి ఢిల్లీ సర్కార్ మీద వేసింది తప్ప ఎన్నడూ కూడా దాని గురించి పరిశీలించిన పాపన పోలే మేము చాలాసార్లు గిరిజన సంఘాలు అదేవిధంగా విద్యార్థి సంఘాలు యువకులంతా కూడా డిమాండ్ చేశాం రాజ్యాంగబద్ధంగా మాకు రావాలి ఇది దీన్ని ఎక్కడ రాజ్యాంగ సవరణ చేయాల్సిన అక్కర్ లేదు కేంద్ర ప్రభుత్వం అక్కడ కూడా లేదు అని చెప్పి వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా కూడా నో 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 ఇది నా పరిధిలో లేదు అని చెప్పి చెప్పాడు మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ రాజ్యాంగాన్ని మార్చలే ఏ కొత్త జీవో ఇవ్వలే ఒక్క మాట కూడా చెప్పలే మరి 8.5 సంవత్సరాల తర్వాత ఎందుకు ఎలా గిరిజనుల కోసం 10% రిజర్వేషన్లు పెడుతుందో వారే చెప్పాలి రెండు కారణాల కోసమే ఉండాలి నాకు తెలిసి ఈ మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి గారి గెలుపులో రేపు గిరిజనుల ఓట్లు ప్రధానమయ్యేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి 33 తండాలలో దాదాపు 16-17 వేల ఓట్లు ఉన్నాయి కాబట్టి ఆ ఓట్ల మీద కన్నుబడి కేసీఆర్ గారికి ఈ ఓట్లను కొల్లగొట్టాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ఇవాళ ఇది ఇచ్చి ఉండాలి లేకపోతే ఇది అయ్యేదా ఒకవేళ ఇది నిజంగానే రేపు అయ్యేదా కాదా అనేటువంటి అనుమానం అనుకుంటే మోసం చేయడం కోసమే ఉండాలి ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళకైనా ఇవాళ మునుగోడు ఎన్నికల సందర్భంలో మొత్తం యావత్ తెలంగాణ విద్యార్థి లోకానికి యావత్ తెలంగాణ గిరిజన యువకులకి ఆ రిజర్వేషన్ రావడం అనేది సంతోషం దానికి కారణం తప్పకుండా ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారిగా మనం గుర్తుపెట్టుకోవాలి మూడోది ఇవాళ మా రవీంద్రనాథ్ గారు ఇక్కడ ఉన్నారు గిరిజనుల కోసం గిరిజన గిరిజనుల కోసం నా హుజరాబాద్లో అక్కడ గిరిజనుల ఓట్లు లేవు హుజరాబాద్లో గిరిజన ఓట్లు లేవు కాబట్టి అక్కడ కేవలం దళితుల ఓట్లు మాత్రమే ఉన్నాయి హుజరాబాద్ నియోజకవర్గంలో 47 వేల దళితుల ఓట్లున్నాయి కాబట్టి అక్కడ దళిత బంధు అని చెప్పి 15 లక్షల రూపాయలు చొప్పున ఒకటే కుటుంబం అంటే కుటుంబం పెద్దదైతే తండ్రి తల్లి కొడుకు కోడలు కొడుకు తన భార్య ఇద్దరుంటే ఇద్దరు కూడా ఇచ్చిండ్రు అంటే ఒక్కొక్క ఇంట్లో 25 లక్షలు వచ్చిన ఇల్లు ఉన్నది 35 లక్షలు వచ్చిన ఇల్లు కూడా ఉన్నది 2 లక్షల కోట్ల రూపాయల స్కీమ్ అలా అనౌన్స్ చేశారు నాకు తెలిసి ఇవాళ మొత్తం రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా తర్వాత మొత్తం ఎన్నడు రానోడు ఎన్నడు పలకరియనోడు మంత్రులు ఎమ్మెల్యేలు దళిత బస్తీలను అడ్డబెట్టి బ్రహ్మాండంగా భోజనాలు పెట్టి దావతులు కూడా ఇస్తున్నారా లేదా ఇంకా మొదలైందో లేదో నాకు తెలియదు కానీ దావతులు ఇచ్చి మీకు కూడా 15 లక్షల రూపాయలు చొప్పున దళిత బంధు మీకు ఇస్తాము మీరేం అనుమాన పడకండి మీరు ఓటు వేస్తే మాకు తెలుస్తుంది మేము తప్పకుండా మీకు ఇస్తాము అని చెప్పి వాళ్ళకు కూడా చెప్తున్నట నేను డిమాండ్ చేస్తున్నా ఇప్పటికైతే నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఇప్పటికైనా మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని దళిత కుటుంబాలకు 15 లక్షల రూపాయలు చొప్పున వెంటనే రిలీజ్ చేయాలని ఇది ఎవ్వరు అభ్యంతరం పెట్టరు మాకైతే అసలే అభ్యంతరం లేదు బ్రహ్మాండంగా ఇచ్చుకోమని చెప్పి నేను కోరుతున్నాను.